హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ కిచెన్. ఈరోజు వచ్చి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది పునర్నవ ఆకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను మీకు. సో నేను ముందుగా పప్పు కోసం అని చెప్పి ముందుగా ఇలా 1 అవర్ నానబెట్టుకున్నాను ఇలా వాటర్ పోసి. ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఇది యూజ్ చేయడం వల్ల. మెయిన్గా ఇది కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లంకి, ఇంకా ఫ్యాటీ లివర్ ప్రాబ్లంకి, ఇంకా వెయిట్ లాస్కి, ఇంకా పీరియడ్స్ ప్రాబ్లంకి, ఇంకా చాలా వాటికి ఇది యూజ్ అవుతూనే ఉంటుంది. ఇది మెయిన్గా వర్షాకాలం బాగా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా పోపు వేసుకున్నాను. పక్కనే మీరు పప్పు దక్కలు నానబెట్టింది ఉడకబెట్టేసుకోండి. ఒక పక్కన అది, ఒక పక్కన ఇది పెట్టుకుంటే ఫాస్ట్గా అవుతుంది మీకు. సో అది వేసుకున్న తర్వాత నేను జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకుని ఇలా చిటపటలాడుతూ ఉంటే దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువా కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో దాన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోని సన్నగా చిలుకల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఏమో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ వేసాను. మీకు ఇది టేస్ట్ నచ్చకపోతే, నచ్చలేని వాళ్ళు కొంచెం స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇది వేయడం వల్ల కొంచెం ఇంకా టేస్ట్ బాగుందన్నమాట. ఆ పునర్నవ ఆకు అయితే మటుకు అస్సలు టేస్ట్ ఏమీ, నేను ఇదే ఫస్ట్ టైం వండడం, కానీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. సో దాన్ని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఫ్రై చేసుకొని కొంచెం టమాటో కూడా వేసాను. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు చింతపండు గుజ్జు కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు. దాన్ని బాగా మగ్గించాలి. టమాటో మగ్గించాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. వేసి ఇలా నేను ఆకు కూడా వేసేసుకున్నాను. ఇలా పునర్నవి ఆకు, ఇది ఈజీగా మనకి చాలా చోట్ల ఇది మనం చూస్తూనే ఉంటామండి. కాదర్వాలి గారు దీని కషాయం తాగితే చాలా మంచిదని చాలా చాలా వీడియోస్లో కూడా చెప్పారు. నేను అదే, మీరు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలా మగ్గాలి. ఇలా కాకుండా అన్నీ కుక్కర్లో వేసి కూడా మనం కుక్ చేసేసుకోవచ్చు, కానీ నేను ఇలా చేశాను అన్నమాట. ఇలా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను పప్పు వేరేగా, ఇంకా ఇది ఫ్రై వేరేగా పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకుని ఇలా మొత్తం కలిసి ఇలా కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ, ఇంకా హెల్దీ కూడా నా ఇది. సో లాస్ట్న జస్ట్ నేను కొత్తిమీర వేసుకున్నాను. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. నేను పెట్టే వీడియోస్ కనుక మీకు వెంటనే నోటిఫికేషన్లో రావాలంటే ఇక్కడున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.